కాల్చు చికనదు దీనికే భయపడుతున్నావా భయపడుతున్నానా భయమనేది మా వంశంలోనే లేదు ఏషో మాటకి తక్కు లేదు కాల్చు రేయ్ చిచ్చుపిడు అక్కడ లేదురా ఇక్కడ ఉంది కాల్చు కాల్చు అదేంటండి అలా వచ్చేసారు ఇంకాసేపు బయట ఉంటే వాడిని లోపలికి పిలుస్తానేమో నేను భయం అందుకే ఏమండి వాడి కోసం బట్టలు తెచ్చాం కదా నేను వెళ్ళి ఇచ్చేసిరానా ఇవ్వు కానీ వాడు ఏమిచ్చినా తీసుకోవద్దు అమ్మా అన్ని వెళ్ళిపోయాడమ్మా టీషర్ట్ ఇచ్చెళ్ళాడమ్మా నాన్న చూస్తే తుడతాడని లోపల వేసుకోమన్నాడమ్మా అమ్మా ఈ గాజులు కూడా ఇమ్మన్నాడమ్మా ఎవరి మందు మనకొద్దు మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి ఇవి చాలు ఎందుకురా టెన్షన్ ఆ స్క్రూ డ్రైవర్ తీసుకో కింద కింద ఉంది తీసుకో టైట్ చేయి పైన 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 టైట్ చేయి కొద్ది ఇంకొద్ది అంతే 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 అమ్మా ఇప్పుడు స్విచ్ అంది వెనకుంది రా స్విచ్ చేయమ్మా అంతే స్టార్ట్ అయిందా అంతే ఎందుకురా దాని గురించి టెన్షన్ పడతావు ఓకే అమ్మా ఎక్స్క్యూజ్ మీ వన్ చికెన్ 65 వద్దులేండి సార్ నేను ఒక దగ్గర తీసుకోవడం మానేసా మీరు తీసుకుంటే తప్పు సార్ నేను ఇస్తే తప్పు లేదు తీసుకోండి తీసుకోండి సార్ క్వార్టర్ అనే డూప్లికేట్ ఉంటే సార్ ఫుల్ బాటిల్ కరెక్ట్ వేసుకోండి వద్దండి సార్ మీరు తీసుకోండి నా మీద ఒట్టే పోయండి థ్యాంక్ యూ అండి మంచి అవకాశం సార్ ఏంటమ్మా ఇది చికెన్ 65 సార్ నేను 65 చెప్పి 5 పీసులు గుళ్ళు ఇలా అంటే మనల్ని తప్పుడు వాళ్ళు అంటారు ఏమండి మీకు సంగీతం అంటే బాగా ఇష్టమా సంగీతం అంటే ఏంటండి సంగీతం అంటే సంగీతం ఈ సంగీతం ఎక్కడి నుంచి పుడుతుంది సార్ హార్మోని పెట్టుంది కదా అందులో నుంచి లేదు సార్ సంగీతం అనేది ఆ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం థ్యాంక్ యూ పుట్టిన చంటి బిడ్డ ఏడుస్తాడే అది సంగీతం ఒక పెద్దవాడిని నిలబెట్టి అంటారా అది సంగీతం అంతెందుకు సంగీతం అనేది వాడిలో ఉంది వీడిలో ఉంది వీడిలో ఉంది అంతెందుకు మీలోనూ ఉంది నాలో సంగీతం ఎలా ఉంటుంది సార్ అర్థం కాలేదు కదా అర్థం కాలేదు దగ్గర ఇది సంగీతం సార్ ఇది సంగీతం సార్ సార్ మీరేం ఫీల్ అవ్వలేదు అసలు ఫీల్ అవ్వలేదు సార్ ఇంకా సంగీతం గురించి మాట్లాడుకున్నా సంగీతం వద్దులేండి సార్ అయితే ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకున్నాం సార్ సన్ను టచ్ చేసింది ఎవరు సార్ సన్నుని టచ్ చేయడం ఏంటి సార్ ఇంతవరకు ఎవరు చేయలేదు సార్ నేను టచ్ చేశాను సార్ మీరు టచ్ చేయడం ఏంటి సార్ ఏటో మీ పిచ్చి నా కొడుకు నేను టచ్ చేయకుండా నువ్వు టచ్ చేస్తావారా సారీ సార్ ఏమన్నా హర్ట్ అయ్యారా ఫీల్ అయ్యారా తీసుకో ₹3 లక్షల అడుగుల పైన పోతున్న ఫ్లైట్ నిలబడతావు కూర్చో 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 బెల్ట్ పెట్టుకో బెల్ట్ పెట్టుకో సార్ కూర్చో ఆ బెల్ట్ కదరా సేఫ్టీ బెల్ట్ సేఫ్టీ బెల్ట్ ఇవన్నీ చెప్తే నాకు మెంటల్ అనుకుంటా అవునరా మొక్కలకు నీళ్లు పోసావా ఏ మొక్కలకండి ఆకాశంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసావా
ఆకాశంలో మొక్కలు నీరు పడేవాడు సార్. ఆకాశంలో మొక్కలు అపమానం చేసుకున్నావు అనుకున్నా? లేదండి, ఈ స్టైల్. ఓహో, నువ్వు చచ్చిపోయి నీ చావు కారు నేను బిల్లు జేబులో పెట్టుకున్నావా? ఏ బిల్లు అండి? ఇవన్నీ చెప్తున్నా మెంటల్ అనుకుంటా. ఎట్లా బాగు చేయాలి మిమ్మల్ని? మెంటల్లా బట్టల్లా. వాడు రాగానే నేను వెళ్ళిపోయానంటే అర్థం చేసుకోవాలి కదా నువ్వు. ఫ్లైట్ ఆగి అర్ధగంట అయినా ఇంకా దిగవేంటరా? ఫ్లైట్ ఆగడం ఏంటి? ఇంతకీ నేను దిగడం ఏంటి సార్? ఫ్లైట్ ఆగినా దిగలేదంటే నువ్వు తీవ్రవాదివా? సార్, మియాపూర్ లో ఉన్న ఒక స్థలం ఇండియన్ బ్యాంక్ తాకట్లో ఉంది. అది రేపు వేలం పాటకు వస్తుంది. ఆ స్థలంలో గ్రౌండ్ వాటర్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉందండి సార్. అది మనం తీసుకుంటే మంచి మినరల్ వాటర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకోవచ్చు. తీసుకుందాం. తీసుకోవచ్చు సార్, కానీ చాలా కంపెనీలు కాంపిటీషన్ వస్తున్నాయి. హౌ మెనీ కంపెనీస్ ఆర్ అటెండింగ్? మెనీ కంపెనీస్ సార్, లైక్ పార్లే, బిస్లరీ, గంగాజల్ అండ్ అదర్ కంపెనీస్ సార్. ప్రియా అండ్ కంపెనీ ఆ వేలం పాటకి వస్తుంటే ఎవరు రారు, డోంట్ వరీ సార్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. మీరు వస్తున్నారని తెలిసి ఒక్కటి రాలేదు చూసారా? రండి సార్. సార్, ఇంకా మీకు ఎదురు తిరిగే మగవాడే లేరు సార్. నమస్కారం ముద్దు కృష్ణ గారు. పిల్ల పిల్లలు బాగున్నారా? ఆ బాగున్నారు. అవును, మొన్న నేను పంపించిన డబ్బు అందిందా? ఏం డబ్బు? నాకు ఫోన్ చేయలేదండి మీరు. ఫోన్ ఏంటి? ఓకే ఓకే సార్. సార్, వాడికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. మన ఇద్దరు మధ్య ఫిట్టింగ్ పెట్టాలనుకున్నాడు. కూర్చో. అలాగే సార్. సర్వే నంబర్ 39, 8 ఎకరాల ఖాళీ స్థలం. బ్యాంకు వారికి చెల్లించవలసిన అప్పు మరియు వడ్డీ కొరకు వేలం వేయబడుతుంది. బ్యాంకు వారి పాట అక్షరాల 30 లక్షలు. 40 లక్షలు. 50 లక్షలు. డెబ్బై ఐదు లక్షలు ఒకటోసారి, 75 లక్షలు రెండవసారి, 75 లక్షలు మూడవసారి. రే, ఈ బిజినెస్ లో నాకు 25 లక్షలు లాస్ అయినా ఐ డోంట్ కేర్. నువ్వు అన్ని ముసుకునేలా చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చినంత ఈజీ కాదురా బిజినెస్ అంటే. ఇదిరా బిజినెస్. గురు సార్, నేను బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మిన కంత్రి నా కొడుకుని. మీరు మాట్లాడే 25 లక్షలు దొబ్బించుకున్నారు, నేను మాట్లాడక 25 లక్షలు దొబ్బేశాను. ఇది సార్ బిజినెస్. మీరు తీసుకున్న ఈ స్థలం ఎవరిదో కాదు, ఎప్పటి నుంచి అమ్మలేకపోయిన మా నాన్నగారి స్థలం. ఆయన బాధ చూడలేకే భూమి కింద వచ్చే నీళ్లున్నాయని, బంగారం ఉందని పేపర్లో కొంచెం గ్యాస్ ఇచ్చాను. అలా చూడండి, ఆయన ఎంత హ్యాపీగా సంతకాలు పెడుతున్నాడో. ఆయనే మా నాన్న, మా డాడీ. దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? మాకు 25 లక్షలు బొక్కని మనం బుక్ అయిపోయావు సార్. ఎవరు రానప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఈ ఏరియా చాలా వీక్ అని. ఎవరు రాంది అందుకనే సార్. అయ్యా, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, ఈ వల్ల నేను మీకు సమస్య లేదు, మీరే వచ్చి పడ్డారు. ఇంతవరకు జరిగింది కుట్ర, ఇప్పుడు జరిగింది విధి. బాయ్ ముద్దు కృష్ణ. హలో బాబు, చిన్న డౌట్. చేతిలో ఫోను చెవులో ఫోన్ ఒకటేనా? ఇది STD, ఇది ISD. ఫుల్ నేను చెప్పానా?
హలో గుడ్ మార్నింగ్ తీరు సార్ బాగున్నారా చెప్పండి గురువు సార్ వాయిస్ కనిపెట్టేశావే అది కూడా కనిపెట్టకపోతే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రాపర్టీ ఎలా సంపాదించగలం సార్ ఆ ప్రాపర్టీకి ప్రమాదం రాబోతుందిరా అర్థం కాలేదే కొన్ని కొన్ని విషయాలు అర్థం కావమ్మా రే కాస్ట్యూమ్స్ మార్చి కారు దిగ్గానే ప్రతివాడు పెద్ద మనిషి అయిపోడు మనిషి పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి వాటిని సాల్వ్ చేసుకునేవాడే పెద్ద మనిషి సోదాపి మ్యాటర్కి వచ్చేయండి రే ఆ తల పొగరే వద్దు ఏ ఇప్పటిదాకా నేను నిల్చున్నది చూస్తుంటావు నన్ను అడగ చూస్తుంటావు కానీ ఈ గురు ఆట చూడలేదు ఇప్పుడు నేను నీతో ఆడిది ఆట కాదు కూర్చున్న చోట నుండే కొడతాడ్రా ఈ గురు ఒక్కసారి నీ రైట్ కి చూడు We are from Income Tax. We want to search your place. సార్ నేను తిరుని ఓ వాట్ మిస్టర్ హంటర్ వై షేక్ అవుతుంది పెద్ద డేంజర్ లో ఉన్నాను కాపాడండి సార్ ప్లీజ్ సార్ నాకు తెలుసురా నువ్వు కాళ్ల బేరానికి వస్తావని అవును వచ్చిన వాళ్ళంతా గ్రేహండ్స్ పోలీస్ లాగా ఊపిరాడకుండా మాటలతో షూట్ చేసి ఉంటారు కదరా ఎలా ఫేస్ చేసావ్ మిస్టర్ తిరు మీ ఆఫీస్ అంతా టోటల్ గా సెర్చ్ చేశాం మీ రియల్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఎక్స్పోర్ట్స్ అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి బట్ వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ యువర్ బిజినెస్ బిజినెస్ లన్నీ స్టార్ట్ చేయడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు ఎవిడెన్స్ కూడా లేదు దెన్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ కమ్ ఆన్ టెల్ us స్పీక్ అవుట్ చెప్పండి కమ్ ఆన్ స్పీక్ అవుట్ సంథింగ్ కమ్ ఆన్ టెల్ మీ ప్లీజ్ మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మా బాస్ నే అడగాలి బాస్ ఎవరు మీ బాస్ హూ ఇస్ హి ఈనే మా బాస్ నమ్మకం కృషి పట్టుదల తల్లి తండ్రి గురువు ఒక్క మాటలో చెప్పాలంటే ఈయనే నా దైవం పతి తిరుపతి ఏంటి నీ పొగరు పవరు నాకే చూపిస్తావా రే రే ఏమన్నా ఆట వేట రైమింగ్ బాగుంది కానీ టైమింగ్ రాంగ్ అమ్మా నువ్వు కూర్చున్న చోటుండే కొడతావు నేను కొట్టాకే కూర్చుంటాను ఇందాకేమన్నా రైట్ లో చూడాలా ఓసారి లెఫ్ట్ లో చూడకన్నా మిస్టర్ గురు తిరు మీరే తన బాసన్ చెప్పాడు ఆహా చేసిన మీరు గుర్తు పెట్టుకునే వాళ్ళు ఈ కాలంలో ఎంతమంది ఉంటారు చెప్పండి మీ బిజినెస్ లన్నీ అతను చూసుకుంటున్నట్ట నిజమేనా నో వాడేవాడో నాకు తెలియదు వాడికి నాకు ఏ సంబంధం లేదు నమ్మపోతే చెప్పండి నమ్మిస్తాం మిస్టర్ గురు మీ పేరుతో అతను బిజినెస్ చేస్తున్నాడు దానికి రికార్డు ఎవిడెన్స్ ఉంది అతను ఆఫీస్ లో దేవుడు ఫోటోకు బదులు మీ ఫోటో పెట్టుకున్నాడు ప్రతి టీ కొట్లో బ్రాండీ షాప్ లో త్రిషా ఫోటోలు ఉంటాయి అంత మాత్రం ఆ షాప్ లో త్రిషావేనా ఇడియట్ సారీ సారీ చెప్పారండి మిస్టర్ గురునాథ్ ఆయన ఆఫీస్ మీద రైడ్ జరుగుతున్నట్టు మీరు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదు సార్ పోనీ ఇక్కడ జరుగుతున్నట్టు ఆయన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేదు సార్ అవును సార్ ఆయన లేదు సార్ ఆ ఫోన్ ఇలా ఇవ్వండి అవును సార్ ఏంటండి ఆయన అవునంటాడు మీరు కాదంటారు వాట్ ఇస్ ఆల్ దిస్ సార్ సార్ అది సార్ సిస్టర్ లవ్ మ్యాటర్ వాట్ ఇస్ ద సిస్టర్ లవ్ మ్యాటర్ ఎక్స్క్యూజ్ మీ దిస్ ఇస్ అవర్ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ ఓకే ఓకే ఇంతకీ మీరు తిరుపతికి డబ్బిచ్చారా లేదా లేదు సార్ యూ షట్ అప్ ఓకే సార్ ఎంత ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయా మీ దగ్గర చూస్తారేంటండి చెప్పండి 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 సార్ చెప్పండి సార్ మిమ్మల్ని సార్ అడుగుతుంది టాలెంట్ ఉన్న కుర్రాడు డెవలప్ అవుతాడు నేను మరి ఆ డబ్బుకు ట్యాక్స్ ఎవరు కడతారు నేనే కడతాను థ్యాంక్ యూ వెరీ గుడ్ ప్రాబ్లమ్ సాల్వ్ సార్ ఎంత అమౌంట్ చూసి కట్టే చాలా మంది వాళ్ళ ట్యాక్స్ వాళ్లే కట్టరు సార్ మీరేమో వాళ్ళ ట్యాక్స్ కడతారు చెప్పింది చేయరా అలాగే కడతా కడతాను
మీకు వాడే మొగుడు. ఏంటి ఫోన్ వచ్చింది? ఎప్పుడు చూసినా వెళ్తాను వెళ్తానంటో. ఇదేసన్నా నా తొండు ప్రియ. పొద్దున్న నుంచి కాలేజీ కూడా వెళ్లకుండా నీతోనే ఉన్నానుగా. వన్ మినిట్. ఏంటిది? వర్షం వస్తుంది, తడిసిపోతావని. ఏంటి వెటకర్మా, వెదర్ ఇంత హాట్ గా ఉంటే వర్షంలో వస్తుంది? ఏం రాదు. వస్తుంది. రాదు, నేను వెళ్తున్నాను. బాయ్. వర్షం వస్తుందని నీకెలా తెలుసు? తెలుసు. అదే ఎలా? టీవీలో చెప్పారు. ఏంటి వర్షం వస్తుందనా? రాదని. ఇతని పేరు రాహుల్. అమెరికాలో పెద్ద డాక్టర్, పెద్ద ప్రాపర్టీ, పెద్ద జీతం. ఏజ్ కూడా పెద్దదే. లేదండి అయ్యా, పోనీ ఇతన్ని చూడండి. పేరు దివాకర్, ఇంజనీరింగ్ ఇన్ లండన్. దన్నా చూడు, నాకు ఉన్నది ఒకే ఒక చెల్లెలు. నేను ఫోన్ చేయగానే 10 నిమిషాల్లో ఇక్కడ ఉండే అబ్బాయిని చూడు. అలా అయితే మా అబ్బాయిని చూపిద్దామా? అయ్యా ఇప్పుడు మీకు అసలు సిసలైన కుర్రాన్ని చూపిస్తాను చూడండి. ఇతని పేరు తిరుపతి, రైజింగ్ సన్ ఇండస్ట్రీస్ కి ఎండి, ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్త. ఇతను మేము చాలాసార్లు చూసాం. అయ్యా విషయం ఏమిటంటే, ఒక సీక్రెట్, ఇతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలీదు. మాకు తెలుసు కదా. అయ్యా ఈ కుర్రాడు వ్యాపారాన్ని ఆడుకుంటాడు, అద్దరు కొట్టేస్తాడు. వాడెంత ఆడుకుంటాడో ఎంత అద్దరు కొడతాడో నీకంటే నాకంటే మా సార్కే బాగా తెలుసు. ఏ సార్? మరి ఇంత తెలిసిన వాళ్ళు ఈ అబ్బాయికే మీ చెల్లినిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. వీడు తప్ప ఏ సంబంధమైన మా చెల్లెకి? ఓకే, ఈ లండన్ అమెరికా అబ్బాయిలో ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేయి. శుభం. వీడిని డిలీట్ చేయి. తిరుని డిలీట్ చేయి. వెళ్తున్నానే బాబు. కేరళ మేళం, రాజమండ్రి భోజనం, కాకినాడ కాజా, పుల్లారెడ్డి స్వీట్స్, ఒంగోలు వంకాయ కూర, గుంటూరు గోంగూర పచ్చడి, పెళ్లికి అన్ని రెడీరా. కానీ సంబంధమే అమెరికాలో చూసాం. నీ బ్యాడ్ లక్. కంగ్రాట్స్. నేను కూడా కాకినాడ మేజువాని, చిలకలూరిపేట డాన్సు పెట్టిస్తా. అమ్మా చూసారా చూసారా, వాడి తలపగురు పెద్దాపురం సంగతి మర్చిపోయాడు. రే రే రే, ఈ పెళ్లి జరిగినరా, తర్వాత పంచాయతీలో ఉండవు, నీ శవానికి పంచనామని. అసలు ఈ పెళ్లి జరిగితేగా ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరించే ధైర్యం వాడికి ఎక్కడ ఉంది సార్? వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం చేయగలవరా? ఈ పెళ్లి ఆపేస్తావా? వెయిట్ అండ్ సీ.